నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు శనివారం 25వ తారీఖు ఫిబ్రవరి నెల 2023. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ జాముల్లో ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళు తయారీ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి. మొదటి జాము చూసినట్లయితే ఉదయం 6:15 నుండి 8:30 వరకు నడుస్తుందండి. ఈ మొదటి జాము టైంలో నెవలే పింగళ విజయం. ఈ నెవల పింగళ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే నెవల పింగళి, ఈ నెవల పింగళ అనేది లోపల గట్టి కూర్చుండి పైన కొద్దిగా బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జాములో నెవల పింగళకు ఎక్కువ ఉపయోగపడతాయండి. ఈ నెవల పింగళకు మ్యాచ్ అయ్యే అటువంటి రంగులన్నీ కూడా ఈ నెవల పింగళకు ఉపయోగించుకోవచ్చు అండి. ఈ జాములో ఓడిపోయేది మెయిన్ కలర్ చూసుకున్నట్లయితే కోడికాకులు. ఈ కోడికాకులు లాంటి కోడికాకులకు మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జాములో ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో సూపులు గెలిచేది చూసుకున్నట్లయితే నెమల పింగళి, తెల్ల నెమలి, తెల్ల చేతువ, పాల అబ్రాసు, నెమల పింగళి రసంగి, నెమల పింగళి అబ్రాసు, నెమలి పూల, గౌడు డేగ, ఇవి సూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమల పింగళి, తెల్ల నెమలి, తెల్ల చేతువ, పాల అబ్రాసు, నెమల పింగళి రసంగి, నెమల పింగళి అబ్రాసు, నెమలి పూల, గౌడు డేగ, ఇవి జాములో సూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి డేగ, కోడి మైల, కోడి కెక్కిర, నల్లబొట్ల కోడి చేతువ, కోడి పింగళి, కోడి పచ్చకాకి, ఇవి జాములో ఓడిపోయే రంగులండి. ఈ జాములో ఈ నవల పింగళ జాములో లోపల నల్లబొంగ కానీ తెల్లబొంగ కానీ లేకుండా గట్టి రంగు ఉన్నటువంటి ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. రెండవ జాము టైమింగ్ చూసుకున్నట్లయితే 8:30 నుండి 10:45 వరకు. ఈ రెండో జాము టైంలో కోడి డేగ విజయం. ఈ కోడి డేగ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కోడి డేగ, ఈ కోడి డేగ అనేది లోపల తెల్లబొంగు ఉండి పైన ఎరుపు ఉండాలి. ఈ కోడి డేగకి మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జాములో గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల నల్లబొంగు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో ఈ జామ్ మొత్తం మీద కూడా చూసుకున్నట్లయితే ఎరుపు ఉన్నటువంటి ఎక్కువగా గెలుస్తాయండి. ఈ జాములో సూపులు గెలిచేవి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కోడికెక్కిర, ఎరుపు మించిన కోడికాకి, ఎర్రబొట్ల చేతువ, కోడి చేతువ, కోడి గేరువ, ఎర్ర కోడి మైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్రసు, ఇవి సూపులు గెలిచేవండి. ఈ జాములో సూపులు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కోడికెక్కిర, ఎరుపు మించిన కోడికాకి, ఎర్రబొట్ల చేతువ, కోడి గేరువ, కోడి చేతువ, ఎర్ర కోడి మైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్రబ్రసు, ఇవి సూపులు గెలిచేవండి. ఈ జాములో వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి నెమలి, నెమలి పచ్చకాకి, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి చేతువ, నెమల పింగళి, కాకి డేగ, ఇవి జాములో ఓడిపోయే రంగులండి. ఈ జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే లోపల తెలుపు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జాములో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రంగులండి. మూడో జాము చూసుకున్నట్లయితే 10:45 నుండి 1 గంట వరకు. ఈ మూడో జాము టైంలో కాకినెమల విజయం. ఈ కాకినెమల విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కాకినెమలి. ఈ కాకినెమల అనేది లోపల నల్లబొంగు ఉండి
పైన నెమల సూప్ ఉండి బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జామ్లో గెలుస్తాయండి. ఈ కాకి నెమలకు మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జామ్లో గెలవటానికి ఆస్కారం ఉంటుందండి. ఈ జామ్లో ఓడిపోయే వాటికి లోపల తెల్లబొంగ ఉండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామ్లో. ఈ జామ్లో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమల మహిళ, నెమల అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమలి పింగళి, ఇవి జామ్లో సూపులు గెలిచేవండి. ఈ సూపులు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమల మహిళ, నెమల అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమల పింగళి, ఇవి జామ్లో గెలిచేవి. ఈ జామ్లో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి డేగ, కోడి పింగళి, కోడి నెమలి, కోడి పోల, కోడి కెక్కెర, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మహిళ, ఎర్రబొట్ల సేతువ, కోడి సేతువ, ఇవి జామ్లో ఓడిపోయేవండి. ఈ జామ్లో కాకి నెమలి అనేది లోపల నల్లబొంగ ఉండి పైన పసుపు ఉన్నటువంటి రంగులు ఈ కాకి నెమలికి పోట్లాడతాయండి. ఈ జామ్లో నాలుగో జాము, నాలుగో జాము చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల 15 నిమిషాల వరకు ఈ నాలుగో జాము టైంలో కోడి పింగళ విజయం. ఈ కోడి పింగళ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కోడి పింగళి. ఈ కోడి పింగళ అనేది లోపల తెల్లబొంగ ఉండి పైన పింగళ సూపు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జాములో గెలుస్తాయండి. ఈ కోడి పింగళకు మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జాములో గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల నల్ల కూసుండి పైన బిరుసు ఉండాలి. ఈ లోపల నల్ల కూసుండి పైన బిరుసు ఉన్నటువంటి ఎక్కువగా ఈ జాములో ఓడిపోతాయండి. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి పోల, కోడి సేతువ, కోడి మహిళ, తెల్ల కోడి కిక్కర, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవళ, ఈ జాములో సూపులు గెలిచే రంగులండి. ఈ జాములో ఎక్కువగా కోడి సూపు ఉన్నటువంటి రంగులు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమల డేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ, నెమల కెక్కెర, నెమలి మహిళ, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి, ఇవి జాములో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులండి. ఈ జాములో ఓడిపోయే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమల డేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కెక్కెర, నెమలి మహిళ, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి, ఇవి జాములో ఓడిపోయే రంగులండి. ఐదవ జాము చూసుకున్నట్లయితే 3 గంటల 15 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు ఈ 5వ జాము టైంలో కాకి డేగ విజయం. ఈ కాకి డేగ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కాకి డేగ. ఈ కాకి డేగ అనేది లోపల నల్ల కూసుండి పైన ఎరుపు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జాములో గెలుస్తాయండి. ఈ జాము మొత్తం మీద ఈ కాకిడేగకి దగ్గరగా ఉన్నటువంటి రంగులన్నీ గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల తెల్లబంగ ఉన్నటువంటి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, ఎరుపుమించిన గట్టికాకి, ఎర్ర మహిళ, ఎర్ర అబ్రాసు, రసంగిడేగ, గంధం మచ్చల పెట్టమారు, ఇవి జాములో సూపులు గెలిచేవండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, నల్ల కెక్కెర, కోడి మహిళ, ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, కోడి కెక్కెర, కోడి మహిళ, ఈ జాములో లోపల నల్లబొంగ ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి.
సాయంత్రం 5:30 నుండి 5 జాములు అయిపోతున్నాయండి. 5 జాములు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి జాము వచ్చేస్తుందండి. మొదటి జాము అంటే నెమలి పింగళ విజయం. ఈ నెమలి పింగళ విజయం టైంలో ఏమేమి గెలుస్తున్నాయి, ఏమేమి ఓడిపోతున్నాయి అనేది చూసుకోవాలండి. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే నెమలి పింగళి, తెల్ల నెమలి, తెల్ల సేతువ, పాల అబ్రసు, నెమలి పింగళి రసంగి, నెమలి పింగళి అబ్రసు, నెమలి పూల, గౌడు డేగ, ఇవి సూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమలి పింగళి, తెల్ల నెమలి, తెల్ల సేతువ, పాల అబ్రసు, నెమలి పింగళి రసంగి, నెమలి పింగళి అబ్రసు, నెమలి పూల, గౌడు డేగ, ఇవి జాములో సూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి డేగ, కోడి మైల, కోడి కెక్కిర, నల్లబొట్ల కోడి సేతువ, కోడి పింగళి, కోడి పచ్చకాకి, ఇవి జాములో ఓడిపోయే రంగులండి. ఈ జాములో, ఈ నవల పింగళ జాములో లోపల నల్ల ఈ ఛానల్లో మనందరిదండి. మనందరిదంటే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరూ, లైక్ చేసే ప్రతి ఒక్కరూ కూడా ఈ కుటుంబంలో సభ్యులేనండి. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రంలో గెలిచేవి, ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నల్ల సవళ మీద నెమలి ఇటుక కోడి ఓడిపోవును, పిచ్చుకవని గౌడు మీద నెమలి ఎర్రపడ కోడి ఓడిపోవును, ఎర్రకాకి మీద కాకి ఓడిపోవును. ఈరోజు దిక్కు ఉత్తరం వైపు నుంచి దక్షిణ వైపుకు విడిచిన విజయం సాధించును. ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జాములో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం, ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుడి శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ టాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుడి శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.